విజయనగరం కురుపాంలో ప్రభుత్వం ద్వారా నడుపుతున్న రెండు మద్యం దుకాణాలను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథ్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ సందర్భంగా మద్యం షాపులను కూడా తెరవకూడదని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మద్యం షాపులు మూసివేయడం జరిగింది. లాక్డౌన్ సమయంలో వచ్చిన మద్యం స్టాకు ఎంతవరకు ఉన్నాయో, స్టాకును అమ్మకాలు చేశారా, ఈ లాక్డౌన్ సమయంలో ఏమైనా మద్యం చేసాలు బయట వ్యక్తులకు అమ్మకాలు చేశారా అనే దానిపై కురుపాంలో ఉన్న రెండు మద్యం దుకాణాలను ఏఈఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథ్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ, నాటుసారా ఎవరైనా అమ్ముతున్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి, వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని అన్నారు. అలాగే ఒరిస్సా నుంచి మద్యం సరఫరా అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది, దానిపై మేము ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఈ అంటే లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఈ షాపుల్లో ఏమైనా అవకతవకలు ఏమైనా జరిగాయా, మా మద్యము ఏమైనా బయటికి వచ్చిందా అన్న అనుమానంతోనే గత రెండు రోజులుగా మేము మా వైన్ షాపుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. గత రెండు రోజులుగా మా డివిజన్కి సంబంధించి మొదటి రోజు 10 షాపులు చేసామండి. ఆ 10 షాపుల్లో కూడా మన ఎస్పెషల్లీ కురుపాంకి సంబంధించి గుమ్మలక్ష్మీపురంలో ఆ రోజు చేశాను. చేస్తే ఒక 22,850 రూపాయలు అంటే వాళ్ళు అమ్మి ఆ డబ్బుల్ని దీంట్లో ఉంచడం జరిగింది, ఆ లాకర్లో ఉంచడం జరిగింది. అది కూడా అఫెన్సే కాబట్టి దాన్ని కూడా మేము నోట్ చేసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు రిపోర్టులు పంపించడం జరిగింది. అలాగే ఈ దినమున మా డివిజన్కి సంబంధించి 24 షాపులు ఈరోజు జరుగుతాయి వెరిఫికేషను. ఈ కురుపాంకి సంబంధించి నేను రెండు షాపులు చేయడం జరిగింది. అలాగే పార్వతీపురంలో కూడా ఒక షాపు చేశాను. దీంట్లో ఎటువంటి అవతవకలు కూడా అంటే మాకు ఏదైతే ఫిజికల్ షాక్ అంటే మేము గతంలో 21వ తేదీ ఏదైతే సీల్ చేసామో మొత్తం షాపులన్నీ సీల్ చేసాం. ఇప్పుడు ఈరోజు కూడా చూసుకున్నాం, దాంట్లో ఎటువంటి ఏమీ లేకుండా స్టాక్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి, భద్రంగానే ఉన్నాయి. దాన్ని మేము సర్టిఫై చేస్తూ ఆ రిపోర్ట్ పెట్టడం జరుగుతుందండి. అలాగే ఈ ఐడికి సంబంధించి ఈ జాగరీ ఏదైతే బ్లాక్ జాగరీ కూడా అంటే ఇంగ్రీడియంట్ ప్రధానమైన ఇంగ్రీడియంట్, ఈ ఇంగ్రీడియంట్ని ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మన గుమ్మలక్ష్మీపురంలో ఒక 250 కేజీలు ఉంటే దాన్ని కూడా సీజర్ చూపించడం జరిగింది. మా అనుమతి లేనిదే ఎవరు కూడా ప్రతి ఒక్క ఏ బెల్లం వ్యాపారులు కూడా ఖచ్చితంగా ఎవరికి అమ్ముతున్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. చేసి మాకు సహకరిస్తే మేము ఈ ఈ ప్రొవిషన్ వేళ అంటే ప్రొవిషన్ అంటే ఎస్పెషల్ లాక్డౌన్ సమయంలో ఈ ఎటువంటి ఈ అక్రమ మద్యం నిల్వలు కానీ అక్రమ సారాయి నిల్వలు కానీ లేకుండా చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించినట్టు అవుతుంది. మనం ఒక సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన ఆ బాధ్యత ఉంది, మాకు సహకరించాల్సిందిగా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్.